మరే విధంగా కఠినమైన చట్టాలను చేసి అమ్మాయిలకు రక్షణకు ఉన్నప్పుడే సమాజంలో భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు వచ్చేదానికోసం అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా భారత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఘటనలపైన ఒక కఠినమైన చట్టాన్ని తీసుకుని వచ్చి మనోధైర్యాన్ని కల్పించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. సరే, ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా ఈ సంఘటనల వల్ల మరి సమాజంలో ఒక మేల్కొలుపు జరుగుతుంది, ఇంకా ఒక మనోధైర్యం జరుగుతుంది. ఇట్లాంటి ఘటనలు యావత్ సమాజం మరి అమ్మాయిలకు విద్యార్థులకు కానీ సమాజంలో మరి ఎవరైతే ఉన్నారో మానవ మృగాలు వాళ్ళకి ఏమాత్రం కూడా ఆశ్రయం ఇవ్వకుండా న్యాయవాదులు కూడా అట్లాంటి వారి తరఫున మరి కోర్టులో వాదించకుండా చేసినప్పుడే ఈ సమాజంలో అమ్మాయిలకు ఒక ధైర్యంగా తిరిగే అవకాశం వస్తుంది. కాబట్టి అందరం కూడా మనోధైర్యం సమాజంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి పవన్ ఆకస్మికంగా ఈ కార్యక్రమం పెట్టారు. మా వాడు ఇందాక అరగంట క్రితం చెప్పారు. ముందు చెప్పినట్టే దీనికి పెద్ద ఎత్తున జరిగేది అయినా పవన్ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న పెద్దలందరికీ ఇప్పటికి చెప్పినా కూడా పాల్గొన్న కళాశాల యాజమాన్యాలకి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.